హాయ్ హలో అండి. వంకాయ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, వంకాయ ఇష్టం ఉన్నవాళ్ళు ఇది వదిలిపెట్టరండి. ఇది వంకాయ పచ్చిపులుసు. వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. ఇంకా వంకాయ పచ్చిపులుసు ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం నేను 4 వంకాయలు తీసుకున్నాను, మీడియం సైజ్వి. ఉల్లిపాయలు 3 తీసుకున్నాను, ఇంకా పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. వీటిని క్లీన్గా వాష్ చేసుకొని వంకాయలో పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలండి. ఇంకా వంకాయలన్నిటికీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి, ఎందుకంటే దీన్ని మంట మీద కాలుస్తాం కదా. శుభ్రంగా వంకాయ అంతటికి బాగా పట్టేలాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మొత్తం నేను అన్ని వంకాయలకి ఫుల్గా అప్లై చేసుకున్నాను. వంకాయలను ఇలాగే కాల్చుకొని పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. స్టవ్ ఫ్లేమ్ని మీడియం హీట్లో పెట్టుకోవాలండి, మీడియం కాదు లో, బాగా తక్కువలో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. మన దగ్గర చపాతీలు పుల్కాలు కాల్చుకునే చట్రం లాంటిది నేనైతే డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెడుతున్నానండి. దీన్ని మీడియం, చాలా తక్కువ ఫ్లేమ్లో, మీడియం కూడా కాదండి లో, చాలా తక్కువలో పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి. తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి హైలో మాత్రం పెట్టకండి. హైలో పెడితే పైన అంతా మాడిపోతుంది, లోపల అస్సలు ఉడకదు. ఈలోపు మనం వేరే గిన్నెలో కొంచెం చింతపండు తీసుకుందామండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను. దానిలో వాటర్ వేసుకుంటే ఇవి ఖాళీ లోపల అది నానుతుంది, హాట్ వాటర్ పోసుకుంటే తొందరగా మెత్తపడిపోతుంది. ఈలోపు వంకాయలన్నింటినీ తిప్పుతూ ఉండాలండి, అన్ని వైపులా ఈక్వల్గా కాలేలాగా. అన్ని వంకాయలని చూడండి, కలర్ మారింది కదా ఆ వైపు ఉడికినట్టు, మీకు ఇంకో వైపు టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం వంకాయలన్నింటినీ తిప్పుకుంటూ ఉండాలండి. ఈ ముచ్చుకలు ఉన్న పార్ట్ అది కొంచెం హార్డ్గా ఉంటుంది, అది కొంచెం చూసుకొని బాగా మెత్తగా అయ్యేదాకా తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలండి. ఈ వంకాయ పచ్చిపులుసుకి పెద్ద సైజు వంకాయలు ఉంటాయి కదండి, పచ్చడి వంకాయలు. ఆ వంకాయలు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి మరీ పచ్చడి వంకాయలు అంత పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీడియం సైజు వంకాయలు ఇవి. దీన్ని మొత్తం అన్ని వైపుల నుంచి కాల్చుకుంటే ఇలా కలర్ వస్తుందండి. వేడి ఆ మాత్రం తట్టుకుంటాం అంటే చేతితో తిప్పొచ్చండి, లేదు అంటే ఇలాంటి పట్టగారు కానీ టాంగ్స్ ఉంటాయి కదండి, మనం చపాతీ అవి టర్న్ చేసుకుంటాము, అలా టాంగ్స్ తోటైనా సరే తిప్పొచ్చు. కలర్ అంతా మారిందండి, మొత్తం మెత్తగా ఉడికిపోయాయి, తెలుస్తున్నది కదండి మెత్తగా ఉడికిపోయింది అనేసి. దీన్ని ఇప్పుడు తీసుకొని వేరేగా ఒక వాటర్ ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి, లేదంటే తొక్క ఊడి రాదు. తొక్క ఊడి రావాలంటే మాత్రం ఒక వాటర్ ఉన్న గిన్నెలో, లేదంటే చెయ్యి తడుపుకుంటూ అయినా సరే తొక్క తీసుకోవాలండి. ఇది కూడా చెప్పాలా అనుకోవచ్చండి, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి తెలియదని చెప్పి నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తెలిసిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. కొంచెం వేడి చూసుకొని నేను పట్టగారితోనే వేస్తున్నాను.
వంకాయలను శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. చేసుకున్నాక ఈలోపు చింతపండు నానుంటుంది కదా, దాన్ని తీసుకొని బాగా చింతపండు గుజ్జు తీసుకొని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్నాక ఉల్లిపాయలు ముక్కలు చిన్న చిన్న చెక్కులా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు కూడా అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ అన్ని ఎక్కువ వేసుకుంటే దీని టేస్ట్ అంత బాగుంటుందండి. పంటి కింద క్రంచీ క్రంచీగా తగులుతూ తినడానికి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ వంకాయలు ఉంటాయి కదండి, దీన్ని తీసుకొని దీనిలో పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో ముందు చూసుకోవాలండి. మనం వంకాయ బయట నుంచి ఎంత బాగా కనిపించినా సరే పుచ్చులు ఉంటాయండి లోపల, అవి చూసుకొని అవి ఒకవేళ పుచ్చుగానే ఉన్నదంటే అది తీసి పారేయొచ్చండి. అలా మనం తీసుకున్న వంకాయలన్నింటిలో కూడా కంపల్సరీగా పురుగులు అవి ఏమైనా ఉన్నాయేమో మాత్రం బాగా చెక్ చేసుకోవాలండి. 1-2 సార్లు చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే మాత్రం తీసి పారేయాలి. నేను తీసుకున్న వాటిలో ఏ రకమైన పుచ్చులు నాకు కనబడలేదండి. నేను మొత్తం 4 కాయలు కూడా మొత్తం చెక్ చేశాను, ఏం కనబడలేదు. ఇప్పుడు దీన్ని కొంచెం ముక్కలు ముక్కల్లా ఉంది కదండి, మొత్తం పేస్ట్ లాగా చేతితో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ మ్యాష్ చేసుకున్న పేస్ట్ని తీసుకెళ్ళి పచ్చిపులుసులో కలుపుకోవాలండి. ఈ చింతపండు రసంలో కలిపా కూడా ఒకసారి బాగా చేతితో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. మీ టేస్ట్కి సరిపడా ఒకవేళ కారం చాలదు అనిపిస్తే పొడి కారం కలుపుకోవచ్చండి, లేదు సరిపోతుందంటే, లేదంటే కొన్ని పచ్చిమిర్చి అయినా సరే తీసి కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి పోపు చూద్దామండి. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం మెంతులు ఇంకా జీలకర్ర ఆవాలు కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి. దీనిలో వెల్లుల్లిపాయలు అది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇంకా ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగింది కదండి, ఈ పోపుని తీసుకెళ్ళి పచ్చిపులుసులో కలుపుకోవాలి. దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది వంకాయ పచ్చిపులుసు రెడీ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయో లేదో కూడా నాకు చెప్పండి. కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.